భ్రమరాంబికా దేవిగా అమ్మవారు వెళ్ళేయడం గురించి మరొక అద్భుతమైన జానపద గాథ కూడా మనకు తెలుస్తూ ఉంది పూర్వం ఈ ప్రాంతాన్ని మహేశ్వరుడు అనే ఒక రాజు పరిపాలించేవాడు అతను శివభక్తుడు అతనికి ఒక చక్కటి కుమార్తె ఉంది ఆమె కూడా చిన్నప్పటి నుంచి స్వామినే మనసులో తలుచుకుంటూ ఎంతో గొప్ప శివభక్తురాలుగా పేరు పొందింది అయితే ఈ అమ్మాయి ఇలా శివుణ్ణే ధ్యానిస్తూ పెరిగి పెద్దాయి యవనంలోకి ప్రవేశించిన తర్వాత ఒకరోజు తనకి కళలో పరమాద్భుతంగా యవ్వనంతో వెలిగిపోతూ ఉన్న శివుడు కనిపించాడు ఇతన్ని నీకు భర్త అవుతాడు అని ఎవరో చెప్పినట్లుగా ఆమెకు అనిపించింది అయితే నేను ఇతన్ని చేరుకోవాలంటే ఎలాగా అని ఆమె కళలో అడిగితే ఇప్పుడు ఒక భ్రమరం కనిపిస్తూ ఉంటుంది అది వెళ్తూ ఉంటుంది దాని వెనకాల నువ్వు వెళ్తూ ఉండు అది ఏ మల్లెపొద దగ్గర అయితే ఆగుతుందో అక్కడ కూర్చొని నువ్వు తపస్సు చెయ్యి అప్పుడు అక్కడికి శివుడు వచ్చి నిన్ను వివాహం చేసుకుంటాడు అని కలలో తెలిసింది అమ్మాయికి అలాగే అని చెప్పి ఆ అమ్మాయి ఎంతో ఆనందంగా ఆ భ్రమరం కనిపించి వెళ్తూ ఉన్న దోవలో దాన్ని అనుసరిస్తూ వచ్చింది ఆ భ్రమరం శ్రీశైలంలోని మల్లెపొద దగ్గర ఆగింది ఈ అమ్మాయి కూడా ఆ మల్లెపొద దగ్గర కూర్చొని స్వామిని గుర్చి తపస్సు చేస్తూ ఉంది అయితే అమాయకులు ఆటవికులు గిరిజనులు అయిన చెంచులు అక్కడ నివసించే వాళ్ళంతా కూడా అయ్యో చిన్నపిల్ల తపస్సు చేస్తూ ఉంది అని ఎంతో పెద్ద మనసుతోటి ఆ అమ్మాయికి కావలసినవి సమకూర్చడము ఆ అమ్మాయికి ఉపచారాలు చేయడము తమ ఇంటి ఆడపడుచుగా అమ్మాయిని భావించడం వంటివి చేశారు ఆ తర్వాత కొంతకాలానికి శివుడు వృద్ధుడి రూపంలో ప్రత్యక్షమయ్యి నేనే శివుణ్ణి నేను పెళ్లి చేసుకుంటానికి వచ్చాను అని చెప్పంటే ఈ ఆటవికులు చెంచులు అంతా కూడా అయ్యయో అదేమిటి ఆ అమ్మాయి చూస్తే చిన్నపిల్ల నువ్వేమో ముసలివాడివి అలా ఎలా నీకు వివాహం చేస్తామో వద్దు అన్నారు కానీ ఆ అమ్మాయి మాత్రం పరమశివుడు ఏ రూపంలో ఉన్నా పర్వాలేదు నాకు భర్త అవ్వాలి అని చెప్పని ఆ స్వామిని వివాహం చేసుకోవడానికి ఇష్టపడింది అప్పుడు స్వామి తన చక్కటి నవయవన రూపంలో ప్రత్యక్షమయ్యి ఆ అమ్మాయిని వివాహం చేసుకున్నాడు ఆ తర్వాత ఎక్కడైతే ఆ అమ్మాయి తపస్సు చేసిందో వివాహం జరిగిందో ఆ భ్రమరం ఎక్కడికైతే తీసుకొచ్చిందో అక్కడే ఈ అమ్మాయి స్వామిని వివాహం చేసుకొని భ్రమరాంబాదేవిగా వెలసి లోకాలను చల్లగా కాపాడుతూ ఉందని అని ఒక కథనం అంతేకాకుండా ఇక్కడ గిరిజనులు చెంచులు ఎవరైతే వారు ఆ అమ్మాయిని తమ ఇంటి ఆడపడుచుగా భావించి సేవించారో వారు ఇప్పుడు శ్రీశైల మల్లికార్జును తమ అల్లుడుగా బ్రహ్మరాంబాదేవిని తమ ఇంటి ఆడపడుచుగా భావిస్తారు అందుకే తమ ఆచారం ప్రకారం చెంచుమల్లయ్య అని కూడా పిలుస్తూ ఉంటారు ఇది బ్రహ్మరాంబాదేవిగా అమ్మవారు వెళ్ళడం వెనుక ఉన్న ఒక అద్భుతమైన జానపద కథ